అందరికీ నమస్కారం. శ్రేయోభిలాషులారా, మనకు ఈ కోల్డ్ అండ్ వింటర్ సీజన్లో, అంటే రెయినీ వింటర్ సీజన్లో వచ్చేటువంటి ప్రాబ్లము దగ్గు, బాగా దగ్గు వస్తుంటుంది. దాని కారణాలు ఏదైనా ఉండొచ్చు, మనం తినేటువంటి ఆహార పదార్థాలు కావచ్చు, లేకపోతే బయట ఉండేటువంటి చలి అంటే ఆ తేమ మంచు వల్ల కావచ్చు, లేకపోతే ఈ చెట్ల నుంచి వచ్చేటువంటి పుప్పొడి వల్ల కావచ్చు, దేనివల్లనే సరే, లేదా పొల్యూషన్ వల్ల కావచ్చు. బయట పొల్యూషన్ వస్తే ఏంటంటే దగ్గు క్రియేట్ చేస్తుంది. ఆ దగ్గు అసలు కంట్రోల్కి రావట్లేదు ఈ రోజుల్లో. ఎందుకంటే అది మనం అవసరమైన దానికి, అవసరం ఉన్నదానికి, దేనికైనా సరే ఈ యాంటీబయాటిక్స్ వాడడం అలవాటు అయిపోయింది. బాగా యాంటీబయాటిక్స్ వాడేసరికి బాడీ అలవాటు పడిపోతుంది వాటికి. ఇంకా ఏదన్నా ఇన్ఫెక్షన్ లాంటిది, చిన్న ఇన్ఫెక్షన్ వచ్చినా కానీ దాన్ని క్లియర్ చేసే కెపాసిటీ మన బాడీ కోల్పోతుంది. అందుకనే ఒకప్పుడు జలుబు దగ్గు వస్తే ఏదైనా మెడిసిన్ వాడితే 4-5 రోజులు తగ్గిపోయేటి, కానీ ఇప్పుడు తగ్గట్లేదు. ఎందుకంటే దానికి రెసిస్టెన్స్ పవర్ డెవలప్ అయింది. రకరకాల బ్రాండ్లు మార్చుకుంటే ఒక జలుబు దగ్గుకే 3-4 వారాలు సఫర్ కావాల్సి వస్తుంది. సో అందుకని ఆ బ్రాండ్స్ని నమ్మడం మానేద్దాం. మనం వాటిలో ఉండే కెమికల్స్ మీద డిపెండ్ కావడం మానేద్దాం. మన ఇంట్లో ఉండే మన వంటిల్లు, దాంట్లో దొరికే పదార్థాలతో క్లియర్ చేసుకుందాం. టైం సేవ్ అవుతుంది, మనీ సేవ్ అవుతుంది, మన ఆరోగ్యం కూడా సేవ్ అవుతుంది నిజం చెప్పాలంటే. ఎందుకంటే బయట వాడేటువంటి ఏ మెడిసిన్ వల్లనే సరే ఉండేటువంటి సైడ్ ఎఫెక్ట్స్ చాలా ఉంటాయి. సో అందుకని ఈ జలుబుకి పనిచేసేటువంటి బ్రహ్మాస్త్రం చెప్పండి దీన్ని. మన పోపు డబ్బాలో ఉండేటువంటి మిరియాలు, 21 మిరియాలు తీయండి. చిన్నవైనా కావచ్చు, పెద్దవైనా కావచ్చు, 21 మిరియాలు తీసి దాన్ని ఒక 1/2 స్పూన్ తేనె, మంచి తేనె అంటే పుట్ట తేనె లాంటిది ఏదైనా దొరికితే అది ఇంకా మంచిది, అటువంటి తేనె తీసుకొని దాంట్లో నూరండి. 21 మిరియాలని తేనెలో నూరండి. నూరితే చిన్న పేస్ట్ లెక్క అవుతుంది. మొత్తం దాన్ని తీసేసుకొని ఒక తమలపాకులు పెట్టేసుకోండి, తీసేసుకోండి. తమలపాకు పడేయాలండి, ఓకే, నాకేసేయండి. నాకేసి వెంటనే నీళ్లు మాత్రం తాగొద్దు, కనీసం 1/2 అవర్ పాటు. కొంచెం మండినట్టు అవుతుంది, ఉండనివ్వండి. మండితేనే అక్కడికి బ్లడ్ సర్క్యులేషన్ బాగా పెరుగుతుంది. బ్లడ్ సర్క్యులేషన్ పెరిగితేనే యాంటీబాడీస్ వస్తాయి. అక్కడికి యాంటీబాడీస్ వస్తే ఏదైనా ఇన్ఫెక్షన్ ఏదైనా ఉంటే క్లియర్ అయిపోతుంది. అందులో తేనె ఏం చేస్తుంది, అది హీట్ జనరేట్ చేస్తుంది అది కూడా. సో క్లియర్ చేసుకుంటూ వెళ్తుంది. మీ ఇక్కడ ఉన్నటువంటి థ్రోట్ మొత్తం క్లియర్ అవుతుంది. ఆ కఫం అటువంటిది ఏదైనా ఉన్నా కానీ అది పూర్తిగా పోతుంది. కాబట్టి ఈ జలుబు ప్రాబ్లం ఉంటే దానికి బయట దొరికేటువంటి మందులు వాడద్దు. ఇది 2 సార్లు తీసుకోవాలి, ఒక డోస్ ఇది. కొంతమందికి చాలా సివియర్ ఉందనుకోండి, 3 సార్లు కూడా తీసుకోవచ్చు. దానివల్ల ఎటువంటి నష్టం లేదు. 3 రోజుల్లో ఎటువంటి జలుబైనా సరే అది మాయమైపోతుంది. దాంతో జలుబుతో పాటు దగ్గున్న మాయమైపోతుంది. ఇది మాత్రం చేయండి. ఈ సీజన్లో మనకు దొరికేటువంటి ఒకే ఒక బ్రహ్మాస్త్రం, 21 మిరియాలు అంతే. ఓకే, 21 మిరియాలు తేనె, ఆ 2 కలిపి నూరేసి తీసేసుకోవడం 2-3 సార్లు. మీ ఇంట్లో మీరే మెడిసిన్ తయారు చేసుకోవచ్చు. దీన్ని ఫాలో కండి, ఖచ్చితంగా రిజల్ట్స్ ఉంటాయి మీకు. సో దీంతో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేదు. ఏ జబ్బు ఉన్న వాళ్ళైనా సరే దీన్ని వాడుకోవచ్చు. ఈవెన్ ఆస్తమా, బ్రోంకైటిస్, సైనసైటిస్ వాళ్ళు కూడా దీన్ని వాడచ్చు. వాళ్ళకు కూడా చాలా బాగా పనిచేస్తుంది. కాబట్టి మిత్రులారా, ఎవరైనా ఈ ప్రాబ్లంతో సఫర్ అవుతుంటే వాళ్ళకి చిట్కా చెప్పండి, మీరే చెప్పండి, మీరే కనిపెట్టానని చెప్పండి. సో దీనికి సంబంధించినటువంటి డౌట్స్ ఏదైనా ఉన్నా కానీ మీరు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి మెసేజ్ పెట్టచ్చు. హైదరాబాద్ చిలుకూరు బాలాజీ టెంపుల్ దగ్గర ఉండే మా సంజీవిని ప్రకృతి ఆశ్రమానికి మీరు అతిథుల్లాగా వచ్చి అక్కడ ఇటువంటి విషయాలు, ఎన్నో విషయాలు తెలుసుకోవచ్చు. మా ప్రకృతి ఆహారం కూడా ఉంటుంది, దాన్ని టేస్ట్ చేయొచ్చు. ఇది పూర్తిగా ఉచితం అండి. కాకపోతే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి మీరు ఫోన్ చేసి మీ పేరు రిజిస్టర్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మరోసారి మరో వీడియోతో కలుసుకుందాం. నమస్తే.